చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీప అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఫారెస్ట్ అధికారులు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో విధి నిర్వహణలో భాగంగా మిట్ట కండ్రిక వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కొందరు స్మగ్లర్లు మినీ టెంపో వాహనాన్ని వదిలి వెళ్లిపోయారు. అనుమానంతో ఫారెస్ట్ సిబ్బంది వాహనాన్ని పరిశీలించగా మ్యాట్ కింది భాగంలో 11 ఎర్రచందనం దుంగలను కనుగొన్నారు. దాదాపు 100,000 విలువ గల చందనం దుంగలు లభ్యం కావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపడమే కాకుండా ఎర్రచందనం అక్రమ రవాణా ఇంకా ఎన్ని భూదారుల్లో జరుగుతుందో విచారణ జరుపుతున్నారు.